రైతు బంధు పథకం వచ్చేనే రైతుల ఆటకముల చిరునవ్వులు వచ్చేనే తెలంగాణలో రైతు బంధు పథకం వచ్చేనే రైతుల ముఖముల చిరునవ్వులు వచ్చేనే తెలంగాణలో రైతుల పచ్చడి సంతోషం వచ్చేనే తెలంగాణలో రైతే రాజన్న మాట నిజమే అవుతున్నది వ్యవసాయ మన్నరీక బండల పాలున్నది రైతు సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు నూర్పల్లి రైతు వేదిక వద్ద ఇటు కార్యక్రమానికి చేసిన మండలం దాదాపు తెలంగాణలోనే చాలా పెద్ద మండలం సార్. మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడో మన నందిపేట మండలంపై ఉంచి నందిపేట మండలాన్ని డెవలప్ చేయవలసిందిగా ఈ సమయముగా కోరుచు. మాకు అవకాశం ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు ఈరోజు మా ప్రాంతాల్లో కూడా రెండు సార్లు అంటే వేసవి కాలంలో అదేవిధంగా మనకు వానాకాలంతో భయపడ పడిస్తున్నాం. అదేవిధంగా మనకు తెలుసు ఒకప్పుడు యూరియా బస్తాలు ఇస్తామంటే పెద్ద లైన్ కట్టాలి. యూరియా బస్తాలు ఇస్తున్నారంటే ఇక బడత బాగా కొట్టుకోవాలి. పీఎస్ఈలో పోయి ఇవ్వండి మనం. కానీ ఈరోజు ఇసుక రైతుకు ఇబ్బందులు లేకుండా ఒకరోజు అన్నిటి కావచ్చు. కానీ తప్పకుండా ప్రతి రైతుకు కూడా యూరియా వాళ్ళకి కావాల్సిన ఎరువులు కావచ్చు లేదా వ్యవసాయ రంగం ఈ విధంగా అభివృద్ధిలో ఉండడం వల్ల తెలంగాణలో ఉన్న రైతాంగం భరోసా అంటే వారి యొక్క భరోసా పెరిగింది, వారికి నమ్మకం పెరిగింది, వారికి మేము కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామన్న ఒక నమ్మకం వచ్చింది. ఈరోజు మీరు ఫేస్బుక్లో వాటర్ చూసుకోవచ్చు చాలామంది ఐటీ రంగాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి అంటే ఊళ్ళలో వచ్చి వ్యవసాయం చేస్తాను. ఎందుకు అంటే వ్యవసాయ రంగాన్ని కూడా మనం కమర్షియల్గా మార్చే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. వ్యవసాయ రంగాన్ని కూడా మనం ప్రాపర్గా ఒక సైన్ వైపున 3 ఎకరాలు కూడా ఉన్న రైతు కూడా ఈరోజు 50 నుంచి 60 లక్షల ఆస్తి దానికి ఉంది. తన ఆస్తి ఉందంటే ఒక నమ్మకం, ఒక భరోసా. అరే పెళ్ళికి కూతురు వచ్చిందంటే ఏముంది ఒక అవసరం ఒక ఎకరా నేను నా కూతురు పెళ్లి చేస్తా. అదేవిధంగా ఏదైనా కష్టకాలం వచ్చింది ఇంట్లో ఎందుకు నా ఆస్తి తగ్గబెట్టా సరే. అదేవిధంగా ఈ సైడ్ వాటర్ ఉంది కాబట్టి తెలుసు, మా సైడ్ వాటర్ ఉండేది కాదు. మా ఉన్న మామూలు వర్షాకాలంలో బలి అంటే ఓన్లీ వర్షాకాలమే. యాసంగిలో చాలా వరకు కూడా మేము యాసంగి పంటల్లో ఎక్కువగా మేము వేసే వాటిలో మీకు పాసుబుక్ ఉంటే చాలు ఆటోమేటిక్గా గుండా ఒక గుండా భూమి ఉన్నా కూడా ఆటోమేటిక్గా వారి యొక్క అకౌంట్లో వచ్చి ఈరోజు రైతు మందు పెడతాము. ఈరోజు వాటర్ కావచ్చు, పవర్ సప్లై కావచ్చు, ఈ విధంగా రైతు బంధు ద్వారా ఇస్తున్న పెట్టుబడి కావచ్చు, వీటి వల్ల మన యొక్క ఉత్పాదకత అనేది అంటే మన యొక్క ప్రొడక్షన్ అనేది చాలా పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఒక 4 సంవత్సరాల క్రితం 4-5 సంవత్సరాల క్రితం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొత్తం. అదేవిధంగా బ్యాంక్ లోన్స్, ఒకప్పుడు బ్యాంక్ లోన్ అంటే ఎవరో కొద్దిగా చదువుకున్న రైతు లేదా బ్యాంకర్స్తో పరిచయం ఉన్న రైతు వారికి మాత్రం బ్యాంకులు వచ్చాయి. ఈరోజు చూస్తున్నాం మనం క్రాప్ లోన్ గురించి గవర్నమెంటే ప్రొయాక్టివ్ ముందుకు వెళ్తుంది. లేదు క్రాప్ లోన్ ఇవ్వాలి, వాళ్ళు మా రైతు క్రాప్ లోన్ ఇవ్వాలి అంటే అంత గొప్పగా మనం పండవడిస్తున్నాం. వ్యవసాయంలో వ్యవసాయ రంగంలో రైతులు ఆ విధంగా ప్రొడక్షన్ పెరుగుతూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఒకవైపు ల్యాండ్ రేట్లు అమాంతం పెరుగుతూ వస్తుంది. ఒకప్పటికి ఇప్పటికీ వ్యవసాయ అంటే
వ్యవసాయానికి పనికొచ్చే భూములు కూడా ఒకప్పుడు ఏదో రోడ్ సైడ్ బిట్టో కమర్షియల్ బిట్టో వాటికి మాత్రమే రేట్ ఉండేది. ఈరోజు ఏం చేసినా వీళ్ళు 20 లక్షల కంటే తక్కువ ల్యాండ్ దొరకడం చాలా కష్టం. మీరు 30 ఉంది మీరు అందుకే చాలా ముందుగా ఉంటున్నాను. తమ పోయి వండి మా వేలు ఈ విధంగా వర్క్ చేస్తున్నప్పుడు మీ యొక్క విలేజ్ అభివృద్ధి నుంచి అనేక రకాలుగా గవర్నమెంట్లో ఉన్న అన్ని రకాల అవకాశాన్ని సిద్ధం చేసుకుంటూ కలుగుతున్న రవి గారికి, నాతో పాటుగా కార్యక్రమం పాల్గొంటున్న జడే గారు, అదేవిధంగా పెద్ద మండలానికి ప్రెసిడెంట్గా ఉన్న సంతోష్ రెడ్డి గారు, కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మీ వైసీపీ గారు సుదర్శన్ గారు, భూమేష్ గారు, మీ బ్రిటిష్ గారు, కొనుక్కునే అవకాశం ఉంది. విత్తనాలు లేదా ఎరువులు ఇక్కడ పంపిస్తే ఆయనకు అవసరం ఉంటుంది, అది ఉండకపోవచ్చు. కాబట్టి నేరుగా డబ్బులు ఇస్తేనే ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పథకాలను స్టార్ట్ చేసి మా నిన్నటికి రైతుల యొక్క ఖాతాలో నేరుగా 50 వేల కోట్లను రైతు ఖాతాలో మనం వేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం అంతా గమనించాలి, ఇక్కడ కూడా ఎవరికి కూడా ఇందాక మీ జేడే గారు చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా ఎవరికి కూడా దరఖాస్తు పెట్టాల్సిన లేదు. అదే ఎకరానికి 10,000 ఇస్తున్నారంట, ఎకరానికి మొత్తం 2,000 ఉన్నాయి, 8,000 ఇస్తున్నారంట. 5 ఎకరాలు నా రైతు ఈరోజు కోటీశ్వరుడు, 4 ఎకరాలు రైతు కోటీశ్వరుడు. ఒక 3 సంవత్సరాల క్రితం మా విలేజ్లో ల్యాండ్ రేట్ వచ్చేసి ఒక 5 సంవత్సరాలు అంటే 1 లక్ష రూపాయలు, 10 ఇయర్స్ బ్యాక్ అంటే 1.5 లక్ష రూపాయలు. అయితే ఒక వారం రోజుల క్రితం మంద వచ్చింది అది, ఇట్లా పలానాయానికి అమ్మేసి ఉంటావు ల్యాండ్ అంటే ఎంత పెట్టాలి అంటే 20 లక్షల 50 వేలు పెట్టండి, ఒక ఎకరా 20 లక్షల 50 వేలు. ఇది మా ఊళ్ళో 20 లక్షలు పోతుందా అంటే అమ్మేవా లేదా 20 లక్షలు కూడా అంటే అంటే వ్యవసాయానికి పనికొచ్చే భూమి కూడా ఈరోజు మార్కెట్లో విధంగా ఇది చేసిన ఈ గ్రామానికి సంబంధించిన ఆడందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. నిజానికి అంటే మనం కొంతసేపు వేరే విషయాన్ని పక్కబెట్టి మా రైతాంగం ఈరోజు నిర్వహించబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా 7 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం మొత్తం పండిస్తే మహా గొప్ప సంవత్సరం ఇస్తున్నాను, 1 సంవత్సరానికి. ఈరోజు నిజామాబాద్ జిల్లా ఒకటే, కొత్త నిజామాబాద్ జిల్లాలో ఒకటే ఒక సీజన్ మనం 7 లక్షల నుంచి 7,50,000 ధాన్యం పండిస్తున్నాం, మనం పొందుతున్నాం. మీరు చూస్తున్నారు మీ ప్రతి విలేజ్లో సమస్య ఓపెన్ చేస్తున్నాం. చూస్తున్నా చెప్పినట్టుగా అసలు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటేనే ఒక నెల మొత్తం మేము దాంట్లో ఉన్నాం. మీలాంటి పెద్ద పడడానికి ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా నందిపేట ఇంకా ఎన్ని సెంటర్లు ఉన్నాయి, నందిపేట ఎన్ని దాకా కావాలి? ఎందుకంటే మీ మండల్ మామూలు చిన్న మండలతో పోలిస్తే 2 డబ్బులు ఉంటుంది. ఇక్కడ గని డబ్బులు పంపాలి, గాలి పంపాలని డబ్బులు పంపాలి, లేదా గని వేగం పంపాలని డబ్బులు పంపాలి. సో నందిపేట అయిపోయింది అంటే ఓకే ఈ పాట అయిపోయింది సార్ అయిపోయింది అంటే జిల్లా కోసం అయిపోయింది అనుకోవాలి. ఒక్క నెల మొత్తం ఎందుకు ఇంతమంది రైతులు ఉన్నారు, ఇంతమంది మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మీ గ్రామాలకే అటు బ్యాంకర్లను రైతు దగ్గరికే బ్యాంకర్లను వ్యవసాయాలను కలిపి పంపిస్తున్నాను. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒకప్పటికి ఇప్పటికీ రైతు ఓరియంటేషన్తో అంటే వ్యవసాయాన్ని ఇంకా ముందుకు సాధి ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అడుగు ముందుకేసి మా రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవసాయం చేస్తే ముందు ఎవరికి విత్తనాల కూడా ఎల్ల కోసము ఎవరో ఊళ్ళో ఉన్న వడ్డీ వ్యాపార దగ్గర వెళ్ళొద్దు, అక్కడ వెళ్తే ఎక్కువ వడ్డీకి అప్పించే అవకాశం ఉంటుంది, పండించిన పంటలో చాలా వరకు ఆ వడ్డీ కట్టడానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుకే డబ్బులు ఇద్దాం. ఒకప్పుడు ఏ విధంగా ఉండింది అని కొన్నిసార్లు ఒక పరిశ్రమలైతే చూసుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అది ఇక్కడ ఒకటి ఏంటంటే నిజామాబాద్ జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ లాంటి జిల్లా, నిజామాబాద్లో నందిపేట ఆర్మూర్ లాంటి ప్రాంతాలు, నిజానికి మీకు పెద్ద తేడా కొద్దిగా ఎక్కువ తేడా అనిపించదు. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి కొద్దిగా అంటే ఇక్కడ ఉన్న రైతులు కావచ్చు ఈ ప్రాంతం కావచ్చు ఎస్ఆర్ఎస్ పర్యటన వల్ల
ఈ రోజు ఇంత చక్కని కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం మనం ఈరోజు సంతోషంగా ఉన్నాడు రైతు అనేది మీ అందరికీ తెలుసు. ఆనాడు గత ప్రభుత్వంలో మన కరెంటు లేక ఇదే గ్రామాల నుంచి నూర్పల్లి కానీ దొంగసరాని చైతన్యవంతమైన రైతులు ఇక్కడ ఉన్నారు కాబట్టి నందిపేట చౌరస్తాలు వచ్చి కరెంటు కొరకు ధర్నా చేసిన రోజులు ఉన్నాడు. మరి పరిస్థితి నుంచి ఇలా ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంటు ఇచ్చింది ఇవాళ. మరి ఆనాడు కూడా నేను 24 గంటల కరెంటు ఇస్తానని చెప్పి వేరే విషయంలో చెప్పకుండానే చేసినటువంటి వ్యక్తి. మరి 24 గంటలు కరెంటు ఇస్తారు ఎక్కడ ఇస్తామని మాట చెప్పినారు అన్నాడు ముఖ్యమంత్రి గారు. మరి ఇచ్చి తీరండి ఇటువంటి చేస్తున్నటువంటి సంబరాల కార్యక్రమాలకు స్వచ్ఛందంగా ఎవరు చెప్పినా చెప్పకుండా మీరు అందరూ దయచేసి అందరూ పాల్గొని ఈ యొక్క ప్రభుత్వం మనం ఇంకా బలం చేకూరిస్తే రైతు బంధు కాదు ఉంటాయి ఇంతకంటే మంచి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేయడానికి ఎక్కువ ముందుందని మీ అందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి స్థానిక సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుతుంటూ జై తెలంగాణ. ఒక్కసారి రైతులందరికీ చెప్పకుంటే వాళ్ళకు స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. అట్లాగే గ్రామాలకి 4 కోట్ల 70 లక్షలు ఇప్పటి వరకు వచ్చే ఒక సీజన్ కి అట్లాంటిది రైతుల ప్రభుత్వం ఎప్పుడైనా కానీ మనసంచులు కానీ ఇప్పుడు కానీ ఎక్కడ కూడా కొరత లేకుండా రైతు డిమాండ్ అయిపోయింది 24 గంటల కరెంట్ అయిపోయింది రైతులు విత్తనాలు అయిపోయింది ప్రతిదీ రైతుకు వారం రోజులు ముందే ప్రణాళిక ఇంకో 10 రోజుల్లో రైతుకి ఏం అవసరం వస్తుందనేది ప్రతిదీ జేడీఆర్ గాని అధికారులు కానీ ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి ఆదేశాలు రైతుల శ్రేయస్సు కొరకు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనకు రైతులకు నూర్పేరి క్లస్టర్లో మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇంకా 500 మంది ఉండాలా అంటే రైతులు సంబరాలు చేసుకోవాలా నిజంగా కూడా సంక్రాంతి పండుగ దసరా పండుగ ఎక్కడ చేసుకుంటామో ఏం పిలుస్తే బాధ్యత పిలుస్తామో ఎవరో పిలుస్తే కాదు స్వచ్ఛందంగా రైతులు తరలిచ్చిన రోజుకి ఈ సంబరాలు ఇంకా రెక్కిపోయితే ఈ యొక్క సంబరాలకు 500 ట్రాక్టర్ కావాలి ఇక్కడ నా అందాకైతే తీసుకున్నటువంటి పైసలు మిత్తి పూట కొనాలి. రైతులు నా ముందు రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంతకుముందు ఇటువంటి రైతు సంబరాలు కానీ రైతు పండుగలు కానీ మనం ఇంకటి కూడా చూడలేవు. మీరు కూడా తాతలు ఉన్నారు ఇప్పుడు కూడా చూడలేదు గల్లా ఎగరేసి మరి ఇంత అద్భుతంగా మరియు చేసి ఉన్న పెద్దలందరికీ నాతోటి ఇంపిడిస్టులకు సర్పంచులకు ముందుగా ముందస్తు రైతు బంధు రైతులకు పెట్టుబడి ఇస్తూ మరి 50,000 కోట్లు ఇచ్చిందంటే 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యలేదు. అది ఏకైక రాష్ట్రం అది టీఆర్ఎస్ గవర్నమెంట్ అది కేసీఆర్ పెట్టింది.